ఇంతకీ డీమా ఏమైంది? ఎందుకు నిన్ను వింతగా బాధపడుతున్నావు? హాయ్ డీమా. అవును, వేలంతా ఎవరు ఎందుకలా చూస్తున్నారు నాకు అర్థం కాదు. ఎవరు వచ్చారో చూసావా? మళ్ళీ ఈమా వచ్చేసిందా? ఏంటి, ఈమా వచ్చేసిందా? ఇప్పుడేదో సమస్య మొదలు కాబోతున్నట్టుంది. ఇంకా ఏమవుతుందో తెలియదు. డయానా చేస్తున్న చాలా తప్పు, నువ్వు ఇలా చేయకూడదు. తీసిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు, అర్థం చేసుకో. ఇంతకు మించి నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను. అంతేకాకుండా వీళ్ళందరూ ఇస్తున్న టార్చర్ ని నేను భరించలేకపోతున్నాను. నేను చాలా కంట్రోల్ చేసి చూశాను, ఇంతకు మించి నేను అస్సలు భరించలేను. అందుకే నేను వెళ్లిపోతున్నాను. డయానా, ప్రిన్సిపల్ కూతురు మీద ఉన్న కోపాన్ని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. స్కూల్లో మనమందరం ఒకటే. ఈ విషయం నీకు ఎందుకు అర్థం కాలేదు? నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకండి. అసలు ఏం జరిగిందో మీరు కూడా చూసారు కదా, ప్రిన్సిపల్ కూడా అసలు ఏం అడగలేదు. ఇకపై నేను అస్సలు భరించలేను. డయానా, కోపలు తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ మంచివి కావు. నీకేమైనా అర్థం కాదు. మనం నిదానంగా మాట్లాడితే అంతా సరైపోతుంది, తెలుసుకో. మీరిక ఎంత ప్రయత్నించినా నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్లిపోతున్నాను. అర్థం చేసుకో. డయానా ప్లీజ్ అర్థం చేసుకో, మా కోసమైనా నువ్వు ఇక్కడి నుంచి అసలు వెళ్ళకూడదు, ప్లీజ్. నా డెసిషన్ ని నేను అస్సలు మార్చుకోను. నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అంతే డయానా, మళ్ళీ తిరిగి రాదు. స్కూల్ నొదిలేసి వెళ్ళిపోతుంది. ఇకపైన డయానా రానే రాదు. ఎల్లింది అంతే, మరి ఇకపైన రాదు. నేను ఇక్కడ లేకపోతే అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఎవరికి నేను ఇక్కడ ఉండాలని అసలు ఆశ లేదు కదా, అందువల్లే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. డయానా, మా కోసమే ఇక్కడ నుంచి వెళ్ళకుండా ఉండొచ్చు కదా, ప్లీజ్. నేను చెప్పేది విను. అవును డయానా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకు. ఇలాంటి స్కూల్లో నేను అసలు చదువుకోలేను. నేను వెళ్ళిపోతాను, నన్ను క్షమించండి. బాయ్ బాయ్. నేను నిన్ను వెళ్ళనివ్వను డయానా. నాపకు, నేను వెళ్ళిపోతాను. మా కోసమే ఇక్కడ నువ్వు ఉండొచ్చు కదా. లేదు, ఇకపై నేను అసలు ఉండలేను. జూలీ, మనం ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళు చేసే పనిల కారణం వల్ల డయానా వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ మనశ్శాంతంగా ఉంటుంది. డయానా ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు, నాకు నచ్చలేదు. వేసిన ప్లాన్ ప్రకారం అన్ని పక్కాగా జరిగినాయి. టాటా బాయ్ బాయ్ అని చెప్పి పంపించేశాం కూడా. ఇకపై తను మన మధ్య ఒక అడ్డుగా అస్సలు ఉండదు కదా. తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. డయానా వెళ్తే ఎందుకు? ఇంకో డయానా వస్తది కదా. నేను ఇక్కడ ఉన్నంత వరకు అలా జరగనివ్వను. అర్థం చేసుకుని మాట్లాడతావా? డయానాని నేను చాలా మిస్ అవుతున్నాను, తను కూడా మిస్ అవుతుంది కదా. అవును చూలి, స్కూల్ లైఫ్ లో నాకు దొరికిన మొట్టమొదటి ఫ్రెండ్ తనే. ఏం జరిగిందో చూసారుగా, ఇక నుండి డయానా ఇక్కడ చదువుకోదట. తను ఫ్రెండ్స్ కూడా గుడ్ బై చెప్పి వెళ్లిపోయినట్టుంది. ఇది చాలా దారుణం కదా. ఇది అంతటికీ కారణం ఈవావు మరి డీనావు. ఎలాగైనా డయానాని ఖాళీ చేయాలనుకున్నారు, ఖాళీ చేసేసారు. చాలా సమయాల్లో డయానా మనకి చాలా సాయంగా ఉండింది. తను వెళ్ళుండకూడదు. ఎవరికి ఏమైతే నీకెందుకురా, నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? సైలెంట్ గా ఉండు. హే, డయానాని వెళ్ళొద్దని అడ్డుకోవచ్చు కదా, ఎందుకు ఇలా చేశారు? మేము ఎంతో చెప్పి చూసాం. తను అసలు మా మాట వింటే కదా. డయానా వెళ్ళడానికి కారణం ఎవరని మీకిద్దరికి బాగా తెలుసు కదా. తెలిసినా ఏం ప్రయోజనం? మేము ఎంతగా చెప్పినా తనేమి వినిపించుకోవట్లేదు కదా. డీమా చేసిన తప్పు వల్ల డయానా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం నేను సహించలేకపోతున్నాను. ఇది అసలు బాగోలేదు. ఇలా చూడండి, మీలాగానే డయానా మాకు కూడా మంచి ఫ్రెండ్. ఏంటి, అర్థమైందా? ఇలా చేశారని వాళ్ళని ఇలాగే వదలకూడదు. వాళ్ళకి ఏమైనా చెయ్యాలి మనం. అక్కడే, అక్కడుంది. చూసావా వీళ్ళిద్దరిని ఎంత బాధపడుతున్నారు. ప్రాణ స్నేహితురాలు డయానా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా, అందుకనే. డయానా వెళ్తే ఇళ్ళకేం వచ్చింది? ఏంటి ఇలాగున్నారు వీళ్ళు? వీళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. తప్పకుండా మనం ఏదైనా బుద్ధి చెప్పే పని చెయ్యాలి. ఖచ్చితంగా డయానా లేకపోతే అందరూ తను ఎక్కడా ఎక్కడా అని అడుగుతారు. అనుకున్న విధంగానే అన్ని చక్కగా జరిగిపోయాయి కదా. హాయ్ డీమా, నువ్వెలా ఉన్నావు? అవును, వీళ్ళు ఎవరు ఎందుకు నన్ను అలా చూస్తున్నారో నాకు అర్థం కావడలేదు. వీళ్ళు మళ్ళీ వచ్చేసారా? ఈవా మళ్ళీ వచ్చేసిందా? ఏంటి, ఈవా వచ్చేసిందా? ఇప్పుడు ఏం చేయబోతున్నారో ఏంటో. ఎక్కువనే చేసేసారు వాళ్ళు. డయానా నువ్వు వస్తావని నేను అసలు ఊహించలేదు. ఏ, నేను రాకూడదా? నేను రానని నువ్వెలా అనుకున్నావు చెప్పు. డీమా, నువ్వు డయానాతోనే మాట్లాడతావా? నీకు మేము కనపడలేదా? అసలు వేవనుకుంటున్నా. ఏయ్, అలా ఏం లేదు ఇవా, మీరిద్దరూ కలిసి వచ్చారు. అవునవును, ఇద్దరం వచ్చాం. డయానా బయటికి వెళ్ళిన తర్వాతే మేము ఇక్కడికి వచ్చాం. హా, నీ ఫ్రెండ్ డయానా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా, అందుకే మేము ఇద్దరం వచ్చాం. మేమే ఇక మీదట ఈ స్కూల్ కి డౌన్. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయారా? మామూలుగానే ఇద్దరు చాలా ఓవర్ గా చేస్తారు. ఇకపైన ఇలా ఆడే ఆటకు ఇబ్బంది ఉంటది కదా, ఏం చేయలేము. ఇంకా జరగాల్సింది చాలా ఉంది, కాస్త ప్రశాంతంగా చూడు. ఇప్పుడే ప్రారంభించబోతున్నారు. మీరిద్దరే చూడండి ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలియట్లేదే. మన
మనమేం చేయాలో ఆలోచించండి. వీళ్ళిద్దరితో గొడవ చేయడానికి అవదు. వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళిద్దరికి తెలుసా డయానా బయటికి వెళ్లిపోయిందని? అది ఎవరికి నుంచి వైతే మా ఇద్దరికి ఏమవుతుంది చెప్పండి. సరే ఏదో రెండు మాటలు మాట్లాడేసొద్దాంరా. సరే సరే పద. అవును మీరు కాస్త టెన్షన్ గా ఉన్నట్టున్నారు. అది సరే కావాలంటే నీ బ్యాగ్ నేను తీసుకున్నా. టీమా నేను బ్యాగ్ తీసుకురాలేదు నీకు తెలియదా? సరే దాన్నన్నా ఇవ్వు. ఏ అక్కర్లేదులే. అచ్చరి ఇవా డయానా ఎక్కడి నుంచి వెళ్ళినందుకు చాలా సంతోషపడతావు అనుకున్నాను. అది సెలబ్రేట్ చేసే విధంగా ఒక ప్లాన్ ఉంది ఇప్పుడు. కానీ మీరు అది వదిలేసి ఏదో పెద్ద గొప్ప డాన్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? తను వెళ్ళిందని గురించి ఎందుకు ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు? హా, ఎందుకంటే తను వెళ్లేలా చేసింది మేమే కాబట్టి. ఇలా చూడండి, ఇకపై మీరు ఇలా గొంతు ఎత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇకపై నేను ఈవానే ఇక్కడ అన్ని డిషెస్ తీసుకుంటాను. మనం కాస్త టీ తాగుదామా? నేను లంచ్ టైం లోనే క్యాంటీన్ కి వెళ్లి ఆల్లో రోలర్ జ్యూస్ ని తాగుతాను. అవును, అదే మా ఇద్దరు ఫేవరెట్. అయితే డయానా, నేను వెళ్లి నీ లంచ్ బాక్స్ ని తీసుకురానా? చూసావా, వాళ్ళిద్దరు ఒకటే పోయారు. ఇక మనం చేయగలిగేదే ఉంది. ఇకంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అదంతా జరగటానికి మనం వదిలేస్తామా ఏంటి? రే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? లంచ్ పీరియడ్ అయింది, అంతే. మరి లంచ్ బాక్స్ తీసుకుని మనం వెళ్ళి తినేసి రావాలి, అంతే. మరి క్యాంటీన్ కి వెళ్దాం పదండి. అందరూ మాతో కలిసి రండి, మనమంతా ఒక టీమ్ గా వెళ్దాం. డయానా, నీ జాకెట్ నన్నా తీసుకురా. కాస్త సైలెంట్ గా రాలేవా? సరే అలాగే. నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తాం? మనము బయలుదేరదాం. సరే పద పద వెళ్దాం. జూలీ, మనం ఏం చేద్దాం? మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామా? ఇక్కడ నుంచి వెళ్ళడం అంత పెద్ద సులభమేం కాదు. అది దానికన్నా పెద్ద కష్టం. ఖచ్చితంగా తనకు ఇది చాలా ఇష్టంగా ఉంటది. ఖచ్చితంగా నా ప్రేమలో తను పడిపోతుంది. ఎవరు ఏం కావాలన్నా తీసుకుని తినండి, దానికి నాకు సంబంధమే లేదు. అవునులే, అంతే. డీమా, నువ్వేంటి ఇక్కడ కూర్చుంటున్నావు? వెళ్ళు, ఏదైనా తీసుకురా. ఓకే, వా, నువ్వు చెప్పావు కదా నేను వెళ్ళొస్తాను. డీమా, నువ్వు వెళ్ళి నా లంచ్ తీసుకురామని చెప్పాను కదా. మీ ఇద్దరికి కలిపి తీసుకొస్తాను. ఏంటి ఊరికే కూర్చున్నావు? మనం వెళ్ళి జ్యూస్ తీసుకొద్దాం పదా. ఓకే ఓకే. హా, చాలా థాంక్స్ డీమా. ఏ, ఇదిగో ఇది కూడా మాకు చాలా బాగా నచ్చింది. అనుకుంటే చాలా గర్వంగా ఉంది. నేను సరిగ్గా చెప్పానా? కానీ ఇదంతా తింటే నేను బాగా లావ్ అయిపోతానే. నువ్వు లావుగా ఉన్నా బాగుంటావు, ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నా అందమే. ఇదిగోండి, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారా? వీళ్ళకి తెచ్చివడానికి అసలు మీరు ఎవరు? ఇందులో నీకు వచ్చిన సమస్య ఏంటి? మేమిద్దరు మీతో ఫ్రెండ్స్ చేయాలని ఆశపడుతున్నాము. హాయ్ ఇవా, నీకోసమే నేను తెచ్చాను ఇది. చాలా ధన్యవాదాలు. అవును, ఇవి నీకు ఎక్కడ దొరికాయి? ఇవంటే నీకు ఇష్టమా? నాకు ఇష్టమైంది వదిలే, నీకు ఇష్టమైతే చాలు నాకు. ఏదో ఒకటి చాలా థాంక్స్. థాంక్ యూ ఇవా. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వచ్చేస్తాను. నీకు అసలు ఏమైంది? ఎందుకని ఇప్పుడు ఇలా వచ్చి నిలబడ్డావు? అసలు ఎందుకని ఇదంతా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చావు చెప్పు. ఇవా నచ్చింది, అంతే. తనతో డేటింగ్ వెళ్ళాలనే నేను ఆలోచిస్తాను, అంతే. మరి నువ్వు ఏవైనా చేసుకో పర్లేదు, కానీ ఎందుకని నా థింగ్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చావు చెప్పు. ఇచ్చేదైతే నీ డబ్బులతో తీసివచ్చు కదా. నువ్వు నాకు మంచి ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ దగ్గర ఉండే వస్తువు తీసుకోవాలని ఏమైనా అడగాలా ఏంటి? ఇలాగే చెప్పి మేనేజ్ చేస్తుంటావు కదా. నా కడుపు పూర్తిగా నిండిపోయింది. నేను కూడా. డీమా ఎందుకని ఇలా చేస్తున్నాడు? చాలా మోసం. డీమా, కేవలం నీ వల్లే లేడీ డయానా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, కానీ నీకు అసలు బాధ అనిపించడం లేదు కదా? డీమా, వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏమైంది వీళ్ళకి? వాళ్ళు 1000 మాట్లాడతారు, దానికి నన్నేం చేయమంటావు చెప్పు. మనమందరం సంతోషంగా ఉండడం వాళ్ళకి నచ్చినట్టు లేదు. మిగతా వాళ్ళ సంతోషం చూసి కొల్లుకున్నది నువ్వే, మేం కాదు. మేము ఎప్పటికలా నడుచుకోం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇకపై ఎప్పుడు వాళ్ళిద్దరి కంట్రోలే ఉంటుంది. అయ్యో దేవుడా, ఈ పిచ్చోళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? మానపోతుంది. ఈవా మీద ఉన్న ప్రేమతోనే తను ఇలాంతా చేస్తున్నాడు. అంతే మరి. బ్యాగ్ తీసుకొచ్చింది దీనికోసం అనుకుంటాడు. ఎందుకోసం ఇలా చేస్తున్నాడు అసలు అర్థం కావట్లేదు ఏంటి? సరే దారి వండి, ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఇలా చూడు, తలుపు తెరువు, నా బ్యాగ్ ఇవ్వు. ఇవా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము. సరే మీరందరు ఇక్కడ ఉండండి, తన సమస్య ఏంటో తెలుసుకుని వస్తాను. నువ్వు ఎందుకు నా బ్యాగ్ ఇక్కడికి తీసుకొచ్చావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇవా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, దానికోసమే నేను ఇలా చేశాను. ఏంటి సంబంధమే లేకుండా మాట్లాడుతున్నావు? నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది, దానికోసమే ఇలా చేశాను. తీసుకో నీ బ్యాగ్. కానీ ఈ ఫీలింగ్స్ నీలో ఎప్పుడు మొదలయ్యాయి? నువ్వు నిజంగా అలా చెప్తున్నావా ఇవా? చూడు, డీమా డయానాతో డేటింగ్ వెళ్ళాలని అనుకుంటున్నాడు. వాళ్ళకి కోపం అనిపించాలంటే ఇది ఓకే. సరే, నీ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నిజంగానా? హా, నిజంగానే. నేను ఇవా ఈ రోజు నుంచి కపల్ అనేది మీరు మర్చిపోకండి. ఏం చెప్తున్నాడు? నేను డయానా ఇద్దరం ఇక్కడ నుండి డేటింగ్ చేస్తాం. వినడానికి ఇది చాలా బాగుంది. మన స్కూల్లో ఇలాంటి కొత్త కొత్త విషయాలని జరగబోతున్నాయా? బాగా జరుగుతుంది. ఇవా ఇప్పుడు నుంచి నా దగ్గరే ఉంటది, ఇకపైన ఇలాగే ఉంటది. మరి మేము కూడా బెస్ట్ ఫ్రెండ్స్ మే.
ఇక పైన ఇక్కడ ఉంటే పనికి రాదు మనం ఇక్కడ బయలుదేరదాం అంతే నిర్ణయించబడింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనం తర్వాత మాట్లాడుకుందాం కాసేపు సైలెంట్ ఇదంతా చూడడానికి డయానా ఇక్కడ లేకుండా పోయింది అవును జూలియట్ తన ఇక్కడే ఉండాల్సింది మేము రెడీగా ఉన్నాం నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలాగైనా డయానా ఇక్కడికి రావాలి అందుకని మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే డయానాము ఈ ప్లేస్ కి మనం తేవచ్చు అవును రండి మనం ఐఫై ఇచ్చుకుందాం ఇకపై నేను ఇక్కడ ఉండి ఏం చేసేది మీరే చెప్పండి ఇంతకు మించి నేను ఈ స్కూల్లో ఉండడం నాకు అసలు నచ్చట్లేదు ఇప్పుడు అసలు మీ సమస్య ఏంటి తను ఇప్పుడు అసలు లేదు కదా ఇద్దరు అసలు ఏం చెప్తున్నారు డయానా ఇక ఈవా మేము సరిగ్గానే చెప్పామా భయంగా ఉంది